దేశంలో స్వచ్ఛందంగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ కొల్చార మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ అన్నారు. కొల్చారం పోలీసులు చలో రాజ్భవన్ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో కాంగ్రెస్ పార్టీ కొల్చార మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్, మహేశ్వర్ రెడ్డి, అనిల్ గోవర్ధన్, అక్రమ్, మధుసూదన్ రెడ్డి, మల్లేశం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లేశంగౌడ్ మాట్లాడుతూ మాట్లాడే హక్కును కేంద్రం హరిస్తే అడిగే హక్కును రాష్ట్ర ప్రభుత్వం లేకుండా చేస్తుందన్నారు. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని మల్లేశంగౌడ్ స్పష్టం చేశారు. ఈరోజు ఏఐసీసీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రతసారథి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్తుండగా ఇక్కడ ఈ కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో మా మండల స్థాయి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ స్వాతంత్రం కలిగి ఉన్నది. అందుచేత అందరం కూడా ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది. అలా చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడే అణచివేయాలని ధోరణిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ కొల్చారం పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిన సందర్భంగా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. ఇలా హ్యాక్ చేసి నాయకులను నిర్బంధిస్తే మీరు గొప్పతనం కాదు ఇది. ఎందుకంటే మీరు ఎంత అణచివేయాలనుకున్నా అంత మేము పోరాటం చేసి ప్రజల క్షేమం కోసం పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు. మీరు జైలు పాలు కావడం తప్పదు. ఎందుకంటే నిన్న మొన్న పార్లమెంట్ సమావేశం వెళ్లకుండా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.